చంద్రబాబుకు హైకోర్టులో దక్కని ఊరట ఏసీబీ కోర్టు తీర్పుపై టెన్షన్ చంద్రబాబు రిమాండ్ ఈ నెల ఇరవై రెండుతో ముగియనుంది ఇక చంద్రబాబు బయటకు వస్తారా కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తుందా అటు చంద్రబాబు అంగళ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఈ నెల ఇరవై ఆరు తేదీకి వాయిదా వేస్తుంది ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పైన ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది దీంతో అసలు చంద్రబాబు కేసులు బెయిల్ వ్యవహారంలో ఉత్కంఠ పెరుగుతోంది చంద్రబాబు కేసులు బెయిల్ పిటిషన్లు కోర్టు నిర్ణయాలతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది చంద్రబాబు కోసం ఇటు ఏసీబీ కోర్టులో సిఐడి వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ ఉంటే అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు పైన నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు కోసం ఇటు ఏసీబీ కోర్టులో సిఐడి వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ ఉంటే అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు పైన నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు తాజాగా అమరావతి రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ నెల ఇరవై ఆరో తేదీకి వాయిదా వేసింది ఇటు అంగళ్ళు అల్లర్ల ఘటనలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా వేశారు అటు పిటిషన్ పైన వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ అయింది ఇక ఏసీబీ కోర్టు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించనుంది స్కిల్ స్కామ్ విచారణలో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరింది కేసులో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సిఐడి వాదించింది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల దుర్వినియోగం జరిగిందని కోర్టు ముందు పేర్కొంది అన్ని ఆధారాలతోనే అరెస్టు జరిగిందని కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అన్నారు కేసులో రికవరీ కంటే కుట్ర వెలికి తీయడమే అసలు ఉద్దేశం అన్నారు చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏఏజీ వాదనలు వినిపించారు చంద్రబాబును విచారించడం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఈ వాదనలతో చంద్రబాబు న్యాయవాది లూద్రా విభేదించారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడ ఆధారాలు లేవని ఆయన అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు లూద్రా ఎన్ఎస్ జి భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని అన్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతోనే జరిగిందని సిఐడి విచారణలో కొత్త కోణం ఇప్పటిదాకా ప్రవేశపెట్టలేకపోయారని లూద్రా వాదనలు వినిపించారు పన్నెండు రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు రిమాండ్ ఇరవై రెండుతో పూర్తి కానుంది ఈ సమయంలో ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పుపైన ఉత్కంఠ కొనసాగుతోంది